మారు శ్రీనివాస్ ఏం చేస్తుండరండి? గోల్డ్ వర్క్ గోల్డ్ వర్క్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, మరి మీరైతే ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏ ఎందుకని అంటారండి? ఎందుకంటే ఆయన మంచిగా వ్యక్తిగత మంచిగా ఆయన ఓకే, ప్లస్ ఆయన వ్యక్తిగత మంచిదని కదా, ప్లస్ చేసి ఆయన 2 చోట్ల ఓడిపోయారంటే అక్కడ ఓడించారు, ఓడిపోలేదు. అది మరి అలాంటి మనిషికి పిఠాపురం ప్రజలు అవకాశం ఇస్తారంటారా? బ్రహ్మాండంగా ఇస్తారు. బ్రహ్మాండంగా మరి 5 ఏళ్ళలో వంగ గీత గారు ఎంపీ కింద పిన్న ధర్మం ఎమ్మెల్యే చేశారండి, ఎలా ఉందండి ఇలా అభివృద్ధి కానీ పరిపాలన కానీ? పెద్దగా ఏమీ లేదు, అలాగే ఉంది. ఎలా ఉంది? ఏమీ లేదు. మరి మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాను, మూడోసారి గెలిపించండి అని చెప్పి ఆవిడ మళ్ళీ పోతారు అడుగుతుంది. పార్టీ మంచిది, పార్టీ పరంగా అయితే ఏం లేదండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు 5 ఏళ్ళు పరిపాలన? ఏమి లేదు. ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, అస్సలు లేదు, జీరో జీరో. మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మార్కులు ఇస్తారండి? 100కి 100క 50 కూడా వేయలేను. 50 కూడా వేయలేరంట. అది మరి 5 ఏళ్ల పరిపాలనకి అభివృద్ధి పరంగా కానీ జాబుల పరంగా కానీ క్యాపిటల్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలా బోల్డ్ సమస్యలు ఉన్నాయి చాలా ఆంధ్రాలో, పెద్ద పెద్ద చాలా. ఇవేవి కూడా చేస్తానని చెప్పి కొంచెం చేయలేకపోయారు, మరి ఏమంటారు మీరైతే? ఒక సగటు ఓటర్ గా మీరేమంటారు దాని గురించి? ఫెయిల్జర్ అయింది కదా, మొత్తం ఫెయిల్జర్ అయిపోయింది కదా. ఆయన ఎందుకు 101 సీట్లు ఇచ్చాయంటే, 101-50 సీట్లు ఇచ్చామంటే ఆయన కాపాడుకోలేకపోతున్నాడు. ఇంకా లేదు, లేదు లేదు కదా, లేదు. అది మరి ఈసారి 2 సార్లు ఏమంటారు మీరు? ఇవ్వలేము. మరి కరోనా టైంలో మీ బిజినెస్ అనేవి కొంచెం దెబ్బపడి బాగానే కొంచెం ఇబ్బందులు పడి ఉంటారు 5 ఏళ్ళలో కానీ కరోనా టైంలో కానీ బాగా. మరి అలాంటి సమయంలో ఇప్పుడు మామూలుగా చేనేత కార్మికులు అని చెప్పి వాళ్ళకి ఏదో కొంచెం సంక్షేమ పథకం కింద ఒక 20 ఇవ్వడం, టైలరింగ్ కొలుపు 10 వేలు 20 వేలు ఇవ్వడం అలా చేసేది. మరి 5 ఏళ్ళలో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం, కరోనా టైంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడు మీకు ఏ డబ్బులు కానీ ఏవి కూడా చెయ్యొచ్చు? అది తప్పే ఉండలేదు కదా, అది చెయ్యొచ్చు, కానీ దాన్ని పెట్టి డెవలప్ కూడా ఉండాలి, ఉండాలద్దా. నేనైతే అభివృద్ధి కావాలి. సంక్షేమ పథకాలు ఏంటంటే మా ఎంత ఇస్తారా, మా అన్నది ఎన్ని సంవత్సరాలు వాడతా చెప్పు చెప్పు, ఏమీ లేదు దాని వల్ల. పవన్ కొనదాల ప్రవాణ్ గారు, పవన్ కళ్యాణ్. ఎంత మెజార్టీ వస్తాడు? ఒక 60-70. 60-70 మెజార్టీ వస్తాడు ఖచ్చితంగా, పైన 60-70 వేలు ప్రయత్నం. మరి కాకినాడ జిల్లా పార్లమెంట్ ఎంపీ కింద చెనమలచర్ సునీల్ గారు, తంగెల శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, ఇద్దరు వ్యాపార వ్యక్తులే. ఆయనకైతే 3-4 సార్లు పోటీ చేశారు, ఈయన కొత్త వ్యక్తి. మరి మీరైతే ఒక అవకాశం బాగుంటుంది అంటారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఆయన తంగెల శ్రీనివాస్, ఉదయ్ శ్రీనివాస్. కొంతమంది అంటున్నాడు ఇంకే రాజకీయ అనుభవం లేదు కదా, ఎవరికి అనుమానం లేదు. ఆయన బోల మంది ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఎంతో మంది ఉద్యోగం కల్పించాడు. ఈయన సునీల్ అన్న అయితే నాకైతే తెలియదు, ఆయన సునీల్ గారు అయితే తెలియదు. ఇక్కడ ఏంటంటే ఆయన ఉండరు, ఎప్పుడే వచ్చి వ్యాపారం బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతారని అంటుంటారు, అంతవరకు తెలుసు. ఈయన గురించి మాకు ఇప్పుడే తెలిసింది, అన్ని ఆయన డీటెయిల్స్ అన్ని తెలిస్తే ఓకే బాగుంది. ఎవరిది? తంగెల శ్రీనివాస్. శ్రీనివాస్ గారి గురించి చాలా బాగుంది. ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి వీళ్ళిద్దరు పుట్టేటండి? గ్లాస్ గ్లాస్ పక్కా పక్కా, నో డౌట్, చూసుకోకర్లేదు.